నెక్స్ట్ లక్ష్మి గారు కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. పళ్ళు కాసు అడిగారేనండి, డాక్టర్ గారు ఉన్నారండి. మాట్లాడండి, చెప్పండి అమ్మా. అదండి పళ్ళు అండి, పుట్టపళ్ళు అయ్యండి, వెనకల దంతాలన్నీ తీసేసుకున్నారండి, అది కట్టకు వస్తాయండి. అవునమ్మా, పళ్ళు ఎప్పుడు కూడా తీయించుకున్న తర్వాత చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏంటి పళ్ళు వెనకాల పళ్ళే కదా, కనపడవు కాబట్టి పళ్ళు కట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ పళ్ళు కట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బోన్ తగ్గిపోతుంది, అరిగిపోతుంది, చిన్నగా అయిపోతాయి. దవడెముకలు అనేవి బాగా ఇంత సైజు ఉండాల్సినవి చిన్న చిన్నగా అయిపోయి వెనక దవడంతా కూడా బాగా పెన్సిల్ లాగా సన్నగా అయిపోవడం వల్ల ఈ ఫేస్ అనేది ఆకృతి మారిపోతుంది, షేప్ మారిపోతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. అలాగే ఈ మనకి బుగ్గలకి చీక్స్ కి బోన్ అనేదే సపోర్ట్ అన్నమాట, ఆ బోన్ తగ్గిపోతుంది, తినడానికి రాదు. ఇప్పుడు ఇప్పుడు వెంటనే తీసిన వెంటనే దవడెముకలతో తినేయగలుగుతారు చాలా మంది. అందుకే ఆ పళ్ళు లేకపోయినా మేము తినేస్తున్నామండి అనుకుంటారు. కానీ దవడ ఎముక ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కొన్ని సంవత్సరాలకి. అలాగే తినడం నమలే శక్తి తగ్గిపోతుంది. ఈ పళ్ళు మిగతా పళ్ళు ఉంటాయి కదమ్మా, అవన్నీ కూడా లోపలికి జరగడం మొదలు పెడతాయి. ఈ ముందరి పళ్ళల్లో కూడా సందులు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఒకే రోజులో కనిపించవు, ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల కనిపిస్తాయి. అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది నిజంగానే మీరు చెప్పినట్లు. కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం తీసుకున్న పన్ను తీయించుకున్న తర్వాత 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, ఈ ఎంత తొందరగా మీరు పళ్ళు పెట్టించుకుంటే అంత మంచిది. ఒకప్పుడు మనము తీసి పెట్టుకునే పళ్ళు మాత్రమే వాడేవాళ్ళం, లేదా అంటే ఫిక్స్డ్ పద్ధతిలో పక్క పళ్ళను అరగదీసి పెట్టే పళ్ళు మాత్రమే వాడేవాళ్ళం. కానీ ఈ రోజు ఇంప్లాంట్స్ అనేవి వచ్చాయి. ఇంప్లాంట్స్ అంటే చాలా ఈజీగా మన పన్ను ఎలా నేచురల్ గా మన బోన్ లో ఉంటుందో అట్లా బోన్ లో పెట్టి దాని మీద ఆ రోజుకి ఆ రోజే మనం పన్ను కూడా పెట్టేస్తామన్నమాట. ఒక రోజులోనే మనం కృత్రిమ దంతాన్ని అమర్చే అవకాశం ఉంది. ఈ రోజు పార్థా డెంటల్లో మాత్రమే ఉందన్నమాట ఆ ఫెసిలిటీ. ఇప్పుడు మీరు అలా పళ్ళు ఇప్పుడైనా కూడా మీరు పెట్టుకుంటే, మీరు కర్ణాటక అంటున్నారు కదమ్మా, బెంగళూరులో 5 బ్రాంచెస్ ఉన్నాయి మనకి పార్థా డెంటల్ కి. జయనగర్, బసవన్నగుడి, ఎలక్ట్రానిక్ సిటీ, అలాగే ఇంకొక 2 చోట్ల 5 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఒకసారి, మీకు ఎక్స్రే తీసి ఆ దవడే ముక్కల్లో మీకు పళ్ళు ఎలా పెట్టాలి అనేది మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. పెట్టిన తర్వాత మీకు ఎలా ఉంటుంది, మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అని మీరు ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి. దానికోసం మీరు 4142000 కనుక కాల్ చేస్తే వాళ్లే మీకు ఫోన్ చేసి మీకు అడ్రస్ పంపిస్తారు మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్ కి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకున్న అపోహలన్నీ కూడా, అంటే మీకు అనుమానాలు ఉంటాయి, ఇంకా ఇప్పుడు నేను చెప్పేవే కాకుండా ఇంకా ఏమన్నా మీకు నేను తినగలనా లేదా అని మీ డౌట్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా డౌట్స్ అన్ని కూడా మీరు అడగచ్చు డాక్టర్ గారిని. ఫేస్ టు ఫేస్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మంచిగా మీకు దాంట్లో ఏంటేంటి ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. మీరు ఏమాత్రం భయపడకుండా పళ్ళు పెట్టించుకోనమ్మా. పళ్ళు పెట్టించుకుంటేనే మంచిది. ఎప్పుడు కూడా పళ్ళు పెట్టించుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్, పళ్ళు పెట్టించుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఓకే అండి. నెక్స్ట్ పాష గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. పాష గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం మాట్లాడండి. మేడం నా పళ్ళు మొత్తం లోపల పుట్టి పోయినట్టు రంధ్రాలైన మేడం, మొత్తం చాలా రంధ్రాలైనా మంచిగా ఉన్నాయి పళ్ళు తింటాను మేడం. ఈ మొత్తం ఇక్కడ దగ్గర మొత్తం రంధ్రాలైన కొన్నేమో అరిగి ముందటి మొత్తం అరిగినాయి మేడం. నోటి తిరుగు వాసన బాగా వస్తాను మేడం. ఎంత వయసు అండి? 42 ఇయర్స్ ఉన్నాయండి. అవును మేడం. పళ్ళల్లో రంధ్రాలు పడడం అనేది 2 విధాలుగా జరుగుతుందండి. పళ్ళల్లో అరిగిపోవడం వల్ల కావచ్చు, లేదా అంటే కొంతమంది బాగా గట్టిగా నమిలే అంటే గట్టిగా ఒక్కొక్కసారి కోరుకుతారనమాట. పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది కొంతమందికి, అందువల్ల అరిగిపోతాయి, రంధ్రాలు పడతాయి. అంటే మన పంటికి ఉన్న ఎనామిల్ అనేది, పింగాణి పొర అనేది ఎప్పుడైతే అరిగిపోయిందో రంధ్రాలు ఈజీగా పడిపోతాయి. అలాగే ఫ్లోరైడ్ వల్ల కూడా తొందరగా హోల్స్ పడిపోతాయి. ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే పన్ను గట్టిదనం లేకపోవడం వల్ల, ఆ పన్నుకి సపోర్ట్ బాగా హార్డ్నెస్ లేకపోవడం వల్ల కొంచెం అరిగిపోయినట్లు అయిపోయి తొందర హోల్స్ పడిపోతుంది. అలాగే పుప్పి వల్ల కూడా రంధ్రాలు పడుతూ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే ఒక్కోసారి నొప్పి ఉంటుంది, ఒక్కోసారి నొప్పి ఉండదు. నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్తారు, నొప్పి లేకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది పేషెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే పన్ను సైజ్ అనేది తగ్గిపోయి క్రమేపీ బాగా చిన్న చిన్నవి, ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్టంప్ లాగా అయిపోతుంది అనమాట. అంటే మనకు మామూలుగా ఉండాల్సిన సైజ్ లేకుండా పన్ను అనేది బాగా అరిగిపోయి దవడ ఎముకల్లో చిన్న చిన్న స్టంప్స్ లాగా అయిపోయి మొటికల్లాగా అయిపోయి దాంతో తినడానికి కష్టమవుతుంది. చిగుళ్ళు పళ్ళు అనేది దగ్గరకు వచ్చేసి దవడెముకలు అనేది దగ్గరకు వచ్చేసేయడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి.
అలాగే జివ్వు మళ్ళ ఆగడం ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఏం తినాలన్నా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు తినడానికి కష్టంగా ఉంది అని చెప్పి, ఏం తినాలన్నా తాగాలన్నా కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఉందండి, మీరు అట్లా బాధపడాల్సిన అవసరం లేదంటే మనం మందుల ద్వారా తగ్గించలేం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డెంటల్లో కూడా దంతాలకు సంబంధించి ఏ సమస్యలైనా కూడా మందులతో కానీ టానిక్లతో కానీ తగ్గించలేము. అందువల్ల దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒకసారి చెకప్ చేయించుకుంటే ఏమవుతుందంటే ప్రాబ్లం రాకుండా చేసుకోవచ్చు. ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్ అనేది డాక్టర్ గారు మీకు కరెక్ట్గా చెప్తారు. మీరు వరంగల్ అంటున్నారు కదండి, హన్మకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్కి వెళ్ళండి. ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే ఇంకా మంచిది. 4142000 కాల్ చేయండి, వాళ్లే మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి డాక్టర్ గారికి చెప్పి పంపిస్తారు. మీరు ఒకసారి చూపించుకుంటే ఆ పళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు కరెక్ట్గా మీకు క్లియర్గా పిక్చర్ చెప్తారు. అట్లాగే మనకి ఇప్పుడు ట్రీట్మెంట్స్ కోసం, ఏదైనా ట్రీట్మెంట్స్ కోసం చాలా మంది వెంటనే మేము మనీ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది పార్థ డెంటల్లో. ఈఎంఐ అంటే మనకి దానికి ఇంట్రెస్ట్ కూడా పడదన్నమాట, మంత్లీ మంత్లీ పే చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ సంధ్య గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. నాకు చిన్నప్పుడు పిపి పన్ను అని జీన్స్ ద్వారా మమ్మీ వాళ్ళకి ఉండే నాకు వచ్చింది. అది ఇప్పుడు పన్ను ఊడిపోయింది కానీ షుగర్ లో నుంచి బ్లడ్ వస్తుంది మేడం ఈ మధ్య 2-3 మంత్స్ నుంచి. ఎంత వయసు ఉంటుందమ్మా? 25 ఇయర్స్. గుంటూరు కదా? వరంగల్. వరంగల్ అమ్మా? వరంగల్ మేడం. పళ్ళు పుప్పి పళ్ళు ఉందనుకోండి అమ్మా, చాలా మంది పుప్పి పళ్ళని నొప్పి లేకపోతే నెగ్లెక్ట్ చేస్తారు, నాకు నొప్పి లేదు అంటారు. పుప్పి పళ్ళు నొప్పి లేకపోవచ్చు కానీ పన్ను లోపలంతా తినేసి డొల్లగా అయిపోయి విరిగిపోవడం అనేది జరుగుతుంది. పన్ను విరిగిపోతే పన్ను లాస్ అయినట్టే, పన్ను పోయినట్లే కదమ్మా. ఇప్పుడు మనకి న్యాచురల్ గా వచ్చిన 32 పళ్ళు 28 పళ్ళు ఉన్నప్పుడు అందులో మీకు పుప్పి పళ్ళ వల్ల పళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఆ పళ్ళ సంఖ్య తగ్గిపోవడం పళ్ళు ఇరిగిపోయిన పళ్ళు లోపల ఉండిపోతాయి, పైన పోతుంది కానీ లోపల ఉండిపోతుంది. లేదు ఆ పన్ను మొత్తం తీయించుకున్నారనుకోండి, పక్క పళ్ళు జరిగి సందులు రావడం, పక్క పళ్ళు వంగిపోవడం, ఆ పళ్ళకి గట్టిదనం తగ్గిపోతుంది. ఎందుకంటే పన్ను ఎప్పుడైతే జరిగిందో అటు ఇటు వంగిందో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, దానివల్ల మిగతా పళ్ళ వరుస కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పళ్ళు పుచ్చిపోయినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఎక్కువ పుచ్చిపోయింది అనుకోండి దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేసి పన్నును కాపాడతాం. లేదు స్టార్టింగ్ లో ఉందనుకోండి ఫిల్లింగ్ చేసి దాన్ని అంటే పెరగకుండా చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు చిగుళ్లలోంచి రక్తం వస్తుంది అంటున్నారు, చిగుళ్లలోంచి రక్తం రావడం అనేది అస్సలు మంచిది కాదు. రక్తం వచ్చే కొద్దీ మీకు చిగుళ్లు మెత్తబడిపోయి చిగుళ్లు గుల్లవారినట్లు అయిపోయి పళ్ళు అనేది కదిలిపోయే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది అంటే మామూలు 40 ఇయర్స్ 40 ఏళ్ళు అలా వచ్చేసరికి మనకి పళ్ళు అనేది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే గనక దానికి లేజర్ క్లీనింగ్ అనేది చేస్తామమ్మా, చేయించుకోండి. మీరు హన్మకొండలోనే కదా ఒక క్లినిక్కి వెళ్ళండి ఒకసారి, మీకు దానికి ఏం చేయాలో డాక్టర్ గారు చూపిస్తారు. మీకు దాన్ని తీసి ఫొటోస్ తీసి మీకు చూపించి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీకు సజెషన్ ఇస్తారు. ఓకే అండి. క్లిప్స్ వేస్తారు కదా, అవి మెటల్లోనే ఉంటాయి, మరి ఏ వయసులో వేసుకుంటే మంచిది అంటారు? అవి క్లిప్స్ అనేది చిన్న ఎప్పుడు ఎక్కువగా క్లిప్స్ అనేది చిన్నప్పుడు పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ దంతాలు వచ్చిన తర్వాత వేస్తూ ఉంటామమ్మా. కొంతమందికి ఏంటంటే ఈ మిక్స్డ్ డెంటిషన్ అంటాం, అంటే పాలపళ్ళు ఉంటాయి పర్మనెంట్ దంతాలు ఉంటాయి, అలాంటప్పుడు మనం గ్రోత్ అనేది ఎక్కువగా కొంతమందికి దవడెముకల గ్రోత్ అనేది ఏదైనా తేడా ఉంటే ఆ చిన్న వయసులో నుంచే వేస్తామన్నమాట, 6 ఏళ్ళప్పటి నుంచి. అలా కాకుండా మనకి పళ్ళు ఊడిపోయి వచ్చిన తర్వాత దవడెముకలు ఎత్తుగా కనిపిస్తున్నా, లేకపోతే పళ్ళలో సందులు కనిపిస్తున్నా, బాగా ముందుకు ఎత్తుగా ఉన్న 15-14 ఏళ్ల నుంచే కూడా మనం క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేస్తాం. అలాగే కొంతమంది కొంత నవ్వినప్పుడు బాగా చిగుళ్ళు ఎత్తుకు కనిపిస్తూ ఉంటాయి, అంటే ఓన్లీ పళ్ళే కాకుండా దవడ దవడ మొత్తం ఎత్తుగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత దానికి 2 రకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే కొంత ఏజ్ వచ్చి 40 ఏళ్ళు అలా వచ్చిన లేడీస్ కి పళ్ళ మధ్యలో సందులు వచ్చి అంటే పళ్ళు ముందుకు వస్తాయి, అంత ముందు బాగున్న వరుస ఏమవుతుందంటే దెబ్బతిని పళ్ళు ముందుకి వెనక్కి జరగడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఆ టైంలో 40 ఏళ్ల వాళ్ళకి కూడా క్లిప్స్ అనేది సజెస్ట్ చేస్తాం, 50 ఏళ్ల వాళ్ళకి కూడా క్లిప్స్ సజెస్ట్ చేస్తాం. అలాగే కొంతమందికి పైన కనిపించకూడదు, మెటల్ కనిపించకూడదు అంటే మనకి పంటి కలర్ లో ఉండే క్లిప్స్ కానీ లేకపోతే లోపల నాలుక వైపు ఉండే క్లిప్స్ కానీ వేస్తామన్నమాట. అలాంటి క్లిప్స్ వల్ల ఏంటి అంటే మనం ఏం ఉద్యోగం చేసిన వాళ్ళకి కూడా కాలేజ్కి వెళ్లే వాళ్ళకి కూడా క్లిప్స్ వేసినట్టే ఎవరికి తెలియసే అవకాశం ఉండదు. నార్మల్ గానే ట్రీట్మెంట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఎక్కువ సిట్టింగ్స్ లేకుండా ఉండే కూడా ఉంటాయన్నమాట ఈ రోజు లేటెస్ట్వి.
ఇలాంటి వాటి వల్ల అన్నిటి కూడా మనం పళ్ళు ఎత్తుగా ఉన్నా సందులున్నా ఒకదాని మీదకి ఒకటి వచ్చి ఉంటాయి. కొంతమందికి పళ్ళు ఎత్తు ఉండదు, క్రౌడింగ్ ఉంటుంది, అంటే జస్ట్ ఒకదాని మీదకి ఒకటి అట్లా వస్తాయి. అలా ఉండడం మంచిది కాదు, ఎందుకంటే మాకు ఎత్తేం లేదు కదా, పళ్ళు ఒకదాని మీద ఒకటి ఉంటే ఏంట్లే అనుకుంటారు, అది అదృష్టం అని. కానీ అలా ఉండడం వల్ల గమ్ డిసీజెస్ ఎక్కువ తొందరగా వస్తాయి, పళ్ళకి ఉండే సపోర్టింగ్ బోన్ అనేది తొందరగా బాగా పల్చగా ఉంటుంది. అందువల్ల పళ్ళు ఎప్పుడు కూడా వరుసలో ఉంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది, పళ్ళ ఆరోగ్యం అనేది బాగుంటుంది, ఎక్కువ లాంగ్ రన్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. ఓకే అండి. అయితే దంతాలు కృత్రిమంగా పెట్టుకుంటారు, మరి అవి ఒరిజినల్ దంతాలు ఉంటాయంట? అవునండి, కృత్రిమంగా దంతాలు పెట్టుకుంటే ఇప్పుడు మనం పళ్ళు ఊడిపోయినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విరిగినప్పుడు లేకపోతే పన్ను మొత్తం పోయింది అనుకోండి, పుచ్చిపోయి పళ్ళు పెట్టాల్సి వస్తుంది. పళ్ళు పెట్టుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. పళ్ళు పెట్టుకుంటే నాచురల్ దంతాలాగా అన్ని కొరికి తినచ్చు. మన నాచురల్ దంతం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో కృత్రిమ దంతాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎలాంటివైనా తినచ్చు అనమాట, నార్మల్ గానే తినడానికి అవకాశం ఉంటుంది, నవ్వడానికి బాగానే ఉంటుంది. ఏం తెలియదు, మనం పెట్టుకున్న పళ్ళ ఒరిజినల్ వా అనేది కనుక్కోలేరనమాట. ఒరిజినల్ పళ్ళ కన్నా కూడా ఇంకా అందంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ, ఏం ప్రాబ్లం దాని గురించి ఏం ప్రత్యేకంగా ఏమి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం మామూలుగా బ్రష్ చేసుకోవచ్చు, అన్నిట్లాగే మౌత్ వాష్లు వాడచ్చు, అప్పుడప్పుడు డెంటిస్ట్ దగ్గర చెకప్ అనేది నార్మల్. మామూలు పళ్ళకైనా అవసరమే, కృత్రిమ దంతాలకైనా అవసరమే. అది ఎందుకు అంటే ఎక్కువ సంవత్సరాలు మనకి పనిచేయడం కోసం. ఓకే అండి. నోటిలో పుండ్లు రావడం జరుగుతూ ఉంటుంది, ఎందుకు అలా జరుగుతుందంటారు? నోటి పుండ్లు అనేది చాలా మందికి టెన్షన్ వల్ల లేకపోతే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వీటి వల్ల కొంతమందికి అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి డ్రాపిడి వల్ల అంటే పళ్ళు బాగా షార్ప్ అయిపోతాయి అనమాట, ఆ కోసుగా తయారయ్యి నాలుక అనేది బాగా రాపిడి తగిలి కూడా అల్సర్స్ అనేవి, ట్రామాటిక్ అల్సర్స్ అంటాం. లేదు ఏదైనా డెంచర్స్ పెడతాం చూడండి కృత్రిమంగా, అలాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి అవి గుచ్చుకోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా వస్తాయి. అలాగే కొంతమంది కంటిన్యూస్ గా ఏదో నోట్లో పెట్టుకుని కొరకడం ఇలాంటి వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ హెల్త్ పరంగా కూడా హార్మోనల్ చేంజెస్ అప్పుడు కూడా వస్తాయి. అలాగే ఒక్కొక్కసారి క్యాన్సర్ లో కూడా వస్తూ ఉంటాయి. అందువల్లనే నోటి పుండ్లు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు వస్తుంది అనేది కూడా కారణం తెలుసుకుని డాక్టర్ దగ్గర చూపించుకుంటే గనక కరెక్ట్ రీజన్ తెలుసుకుంటే దానికి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి. స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్ వరకు చేస్తారంటారు? స్మైల్ డిజైనింగ్ అనేది కూడా ఒక ఏజ్ అనేం లేదమ్మా, చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ మనం ఎప్పుడైనా కూడా ఈ స్మైల్ అనేది అందంగా ఎలా రావాలి అనే దానికోసం, వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయి, దవడెముకలు ఎలా ఉంది, వాళ్ళ మొహానికి తగ్గట్టు ఉన్నాయా, కొంతమందికి మొహం పెద్దగా ఉండి పళ్ళు చిన్నగా ఉంటాయి, లేదా కొంతమందికి మొహం చూస్తే చిన్నగా ఉంటారు యంగ్ గా ఉంటారు కానీ పళ్ళ షేప్ కూడా నార్మల్ ఐడియల్ షేప్ అనేది ఉంటుంది టీత్ కి, ఆ ఐడియల్ షేప్ అనేది కాకుండా కొంచెం పెద్దగా చిన్నగా అట్లా కొన్ని వంకర టింకరగా ఉండడం ఇలాంటివన్నీ కూడా 20 ఇయర్స్ తర్వాత నుంచి ఎప్పుడైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఏజ్ వచ్చే కొద్దీ కూడా పళ్ళు అనేది కలర్ మారిపోవడము, పళ్ళు అంటే మనం వాడే అన్ని తినడము వాడడము ఈ బ్రషింగ్ వీటన్నిటి వల్ల చాలా అన్నీ మనకి పళ్ళ నోట్లో పెట్టుకున్న ప్రతి దాని వల్ల మన పళ్ళు ఎఫెక్ట్ అవుతుంటాయి. ఆ పళ్ళన్నింటినీ కూడా ఎలా మారినా కూడా మళ్ళీ న్యాచురల్ గా తీసుకురావడానికే స్మైల్ డిజైనింగ్ అనే పద్ధతి. అది ఏ ఏజ్ వారైనా చేసుకోవచ్చు. స్మైల్ అందంగా ఉండాలనే ఇంటెన్షన్ ఉంటే ఎప్పుడైనా చేస్తాం, 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. అయితే ఈ చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులవుతాయి అంటారు? చిన్న వయసులో ఎందుకు వదులవుతాయి అంటే చాలా మట్టుకు చిగుళ్ళ వ్యాధిలోనే కారణం అమ్మ చెప్పాలి. ఇప్పుడు చిగుళ్ళ వ్యాధి అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనము బ్రష్ చేసుకుంటాం, ఒకసారి చేస్తాం, పొద్దున్నే ఒకసారి చేస్తాం, కానీ రోజంతా ఏదో ఒకటి తింటూ ఉంటాం. సో దానివల్ల మనకి పళ్ళలో మధ్యలో ఉండే సందుల్లో ఆహారం ఇరుక్కుపోయి మళ్ళీ పాచ అనేది ఏర్పడుతుంటుంది. మనం పొద్దున్న ఒకసారి చేసిన బ్రషింగ్ అనేది సరిపోక ఆ పాచ అనేది మళ్ళీ లోపలికెళ్లి బ్యాక్టీరియా గ్రో అవడం ద్వారా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంత ఏజ్ వచ్చేసరికి బయట పడతాయి. ఇప్పుడు అదే మనకి 20 ఇయర్స్ ఉందనుకోండి, ఆ టైంలో తెలియకపోవచ్చు. 30 ఇయర్స్ తర్వాత 35 ఇయర్స్ తర్వాత పళ్ళ మధ్యలో సందులు వస్తూ ఉంటాయి, పళ్ళు కొంచెం ముందుకి వెనక్కి అవుతూ ఉంటాయి, అట్లాగే ఏం తిన్నా కూడా ఇరుక్కుంటుంది. ఇందాక ఒక కాలర్ చెప్పినట్లు పళ్ళ మధ్యలో నాకు సందులు ఉన్నాయండి ఇరుక్కుంటున్నాయి అంటున్నారు. దానికి కారణం ఏంటి, పళ్ళు వదులయ్యే స్టేజ్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు పళ్ళు ఎప్పుడైతే జరుగుతున్నాయంటే పళ్ళు వదులవుతున్నాయని అర్థం. చిన్న వయసులో ఇప్పుడు 30 ఏళ్ళు అంటే పెద్ద వయసు కాదు, ఇంతకుముందు 60 70 ఏళ్ల వాళ్ళకు కూడా పళ్ళు కదిలేవి కాదు, కానీ ఇప్పుడేంటి 30 ఏళ్ల వాళ్ళకే పళ్ళు కదిలిపోతున్నాయి. ఆ వదులవడానికి కారణం మెయిన్ మనం తీసుకునే జాగ్రత్త అని చెప్పాలి. ప్రతి 6 మంత్స్కి 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, పళ్ళు స్కేలింగ్ చేయించుకోవాలి. స్కేలింగ్ అంటే ఏం లేదు, ఒక చిన్న క్లీనింగ్ ప్రక్రియ అనమాట. దానికి అల్ట్రాసౌండ్ స్కేలర్స్ అనేవి వాడతాము. దాని ద్వారా ఏంటి అంటే పళ్ళకి ఎలాంటి హామ్ ఉండదు,
చాలా మంది క్లీన్ చేస్తే నాకు పళ్ళు వదిలైపోతాయేమో, సందులు వస్తాయేమో అని ఫీల్ అవుతారు, కానీ అది అపోహ మాత్రమే. పళ్ళు క్లీన్ చేయించుకోవడం వల్ల ఏంటి అంటే పళ్ళు అనేది గట్టిగా ఉండడానికి అవకాశం. జస్ట్ లైక్ మెయింటెనెన్స్, ఇప్పుడు మీరు ఒకటి ఏదైనా వస్తువు కొన్నారు దానికి మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుతుంది, పాడైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, దంతాల సమస్యలకు సంబంధించిన అనేక విషయాలు వివరించారు. థ్యాంక్ యూ.